మీ పేరు బాబు? శ్రీనివాసం. ఏం చేస్తుంటారు? సుజుకీ షోరూమ్ మెకానిక్. ఎలా ఉందండి పర్లేదా ఫైల్? ఏంటండి మెకానిక్ ఫీల్ పర్లేదా? బాగా ఉందండి. ఏంటండి వాటర్ సమస్య ఏంటండి? ఎన్ని సంవత్సరాలు మాకు ఫస్ట్ నుంచి ఉందండి ఇది. అంటే ఇక్కడ వాటర్ సప్లై లేదా ఇంటింటికి? ఇంటింటికి అంటే అది పంచాయతీ అండి, పంచాయతీ వాటర్ వస్తుంది. తాగడానికి తాగడానికి ఇక్కడ నుంచి పట్టుకెళ్తాం. ఇప్పుడు ఈ తాగడానికి పట్టుకెళ్తాం, ఈ తాగడానికి పట్టుకెళ్తాం, వాడకడానికి పంచాయతీ వాటర్ వస్తుంది. ఫిల్టరేషన్ వచ్చి వాటర్ వస్తాయి కదా, మరి అవి రావట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇబ్బంది మీకు? మాకు ఫస్ట్ నుంచి అంటే మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం అండి. అప్పటి నుంచి కూడా 30 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఇక్కడ వచ్చిన నాయకులు కానీ ఎవరు పట్టించుకోరంటే ఇవి అంటే పట్టించుకున్నామంటే ఫస్ట్ నుంచి ఇంకా పంచాయతీ వాటర్ వస్తుందండి, అదే వాడకనకి నీళ్ళు మాకు ఇలా అలవాటు అయిపోయింది. మన వాలంటీర్లు ఉంటారు కదా ఇప్పుడు సచివాలయం కానీ అందులో పెట్టారంటే ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది అంటే తెలియదు. వాటర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారా? చెప్పే ఉంటారండి. మేము ఉండం కదండి, మార్నింగ్ వచ్చి వాటర్ అట్టుకెళ్తాం, మళ్ళీ షోరూమ్కి వెళ్ళిపోతాం కదా. మేము ఉండం. ఎలా ఉంది బాబు అండి మన వాలంటీర్ సచివాలయం ఎలా చేస్తున్నారు పని? వాలంటీర్ బాగా చేస్తున్నారండి, వర్క్ అయితే బాగుంది. బాగుంది. పథకాలు అన్నీ వస్తున్నాయా? పథకాలు ఈ 10,000 18,000 10,000 దేనికండి? 10,000 ఇంటికి, 18,000 లేడీస్కి వస్తుందండి. పడతాయి బాగా. ఎమ్మెల్యే ఎలా చేస్తారు ఇక్కడ? ఎమ్మెల్యే నెంబర్ వన్ అండి. వస్తారండి. మనకి ఇలాంటి రోడ్డు సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఉంటే పట్టించుకుంటాడు? బాగా చేస్తున్నారండి. ఈసారి ఇక్కడ ఏది ఉంటుందంటారు? తెలియదండి. ఇక్కడ అంటే తెలియదండి, ఎందుకంటే రాజకీయంగా మనం ఉండొచ్చు. శ్రీనండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 సంవత్సరాలు. ఎలా ఉందండి అప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే మీకు పథకాలు లాంటివి ఉంటాయి? ఇంతేనా? ఇంతేనండి, తెచ్చుకుని అమ్ముకుంటామే. మీ మత్స్యకారులోకి వస్తుందా? మత్స్యకారులు. మరి మీకు లేవు పథకాలు ఏం లేవా? మరి ఏం మరి మన తెలవదండి. అవి వేయాలండి. అసలు ఇంకోటండి ఎంత ఉంటుంది బాబు అంటే మార్జిన్ రోజుకి? 3,000 4,000 ఉంటుంది. అన్ని పోను 500 మిగిలింది. దాంతోనే ఇంటి ఇంటి మెయింటెనెన్స్ అన్ని అందులోనండి. ఓకేనండి. ఎలా ఉంది బాబు అంటే ఖర్చుల విషయంలో కానీ ఎలా ఉందండి? అన్ని బాగానే ఉన్నాయి. ఖర్చులు పెరిగినాయా? పెరిగినాయి, బాగా పెరిగినాయి. బాగా పెరిగినాయి. ఈ పథకాలన్నీ వస్తున్నాయా? 10,000 18,000 ఏమి పిల్లలకు వస్తున్నట్టు ఉన్నాయండి. పిల్లలకు వస్తున్నాయి, మిగతా వాళ్ళు లేవు. లేవండి. ఇంకోటి బాబు అంటే ఈ వాలంటీర్ సచివాలయం ఎలా చేస్తున్నారు పని? వాళ్ళు బాగానే చేస్తున్నారు. వస్తుంటారు మీ ఇంటికి? వస్తారండి. ఎమ్మెల్యే వస్తాడా? ఎమ్మెల్యే మా ఇటు వస్తాడని మాకు ఏమో రాడండి. తెలుగుదేశం అనుకుంటుందా? అది ఆయన పేరు ఏం పేరు? రామచంద్రరాజు. చేసేటోడేనా ఎమ్మెల్యే? చేసేటోడేనా? చేస్తాడండి. ఇక్కడ ఎక్కువ టీడీపీ వస్తుందండి. ఎందుకంటే దేనివల్ల? మొత్తం టీడీపీ అండి ఇక్కడ. పక్క పక్క. మరి ఈసారి ఏది ఉంటుంది బాబా అంటే నీ అంచనా? ఏమో అండి, దెబ్బ దెబ్బగా ఉంటాయి. దెబ్బ దెబ్బ ఉంటుంది. ఓవరాల్గా మామూలుగా వేస్తారనుకుంటున్నారు. అనుకుంటున్నాను.